శనగపప్పు పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి. తగినన్ని పాలు, బెల్లం కప్పున్నర, బియ్యపిండి కొంచెం, యాలకుల పౌడర్. ముందుగా కుక్కర్ తీసుకొని కప్పు పప్పు వేసి అందులో 1:3 నీళ్ళు పోసి కప్పుకు 3 కప్పులు నీళ్ళు పోసి కొంచెం నూనె వేసి క్యాప్ పెట్టి స్టవ్ మీద పెట్టి మెత్తగాయ వరకు ఉడికియాలి. శనగపప్పు కదా, కొంచెం విజిల్ ఎక్కువగా పెట్టుకోవాలి. మెత్తగా ఉడికిందో లేదో చూసుకొని తర్వాత బెల్లం వేయాలి. బెల్లం మెత్త కరిగే వరకు ఒకసారి ఉడికియాలి. మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మెత్తగా అయిందో లేదో చూసుకోవాలి. కొంచెం నెయ్యి వేయాలి, 1 3 స్పూన్స్. మళ్ళీ కలపాలి. కొంచెం బియ్యపిండిలో వాటర్ వేసి లూజ్గా కలిపి అందులో వేసి కలుపుకోవాలి. యాలకుల పౌడర్ వేసి తర్వాత పాలు వేసుకోవాలి. పాలు ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకుంటే మామూలుగా వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి వేడి చేయాలి. పాయసం రెడీ అండి. వేడి వేడి శనగపప్పు పాయసం రెడీ. మా వంట మీకు నచ్చినట్లయితే మాకు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.